ఫ్రెండ్స్, ఇది ఒప్పో F23 5G. ఒప్పోకి ఎక్కువగా అమ్ముడుపోయే సిరీస్ అని చెప్పొచ్చు, ఎఫ్ సిరీస్. దీనిలో ఇది బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది నాకు తెలిసి 20,000 దగ్గరలో తీసుకొని వస్తారు అనుకుంటున్నాను నేను. ప్రైస్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా మండే తెలుస్తుంది, 15వ తారీఖు దీని అయితే లాంచ్ చేస్తున్నారు. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. దీని బాక్స్ చూడొచ్చు మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ మనకి సిమ్ ఇంజెక్టర్ పిన్ ఇస్తున్నారు. కేస్ ఒకటి ఇస్తున్నారు, క్లియర్ కేస్ ఇది. ఫోన్ కేస్ కేసు ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు. అండ్ ఒక చార్జర్ ఇస్తున్నారు, 80 వాట్ సూపర్ ఓక్ చార్జర్ ఇస్తున్నారు. కాకపోతే 67 వాట్ కి సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్. అండ్ ఒక టైప్ సి కేబుల్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్ లో కంటెంట్స్ అయితే. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లైడ్ వస్తుంది. కేసు స్క్రీన్ గార్డ్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫస్ట్ దీని డిజైన్ అయితే మాత్రం కొద్దిగా మీకు ప్రీమియం అనిపిస్తుంది. చూడగానే మీకు ఇక్కడ ఏదైతే కెమెరా కింద ఒక స్ట్రిప్ లాగా ఇచ్చారు కదా, ఇది మెరుస్తూ ఉంటుంది. ఐకానిక్ ఒప్పో గ్లో డిజైన్ పెట్టింది దీని పేరు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇన్నోవేటివ్ ఏ కెమెరా అని చెప్పేసి కూడా రాస్తుంది. అండ్ చూడడానికి అయితే మాత్రం గోల్డ్ కలర్ ఇది. చూడడానికి లుక్ వైజ్ అయితే మాత్రం ఫోన్ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్, సైడ్స్ మీకు కొద్దిగా కర్వ్ అయితే ఉన్నాయి, 3D కర్వ్ డిజైన్తో వస్తున్నాయి. సైడ్ కూడా మీకు ప్లాస్టిక్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇది మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫిజికల్ అవరీ గురించి మాట్లాడుకుంటే బాటంలో స్పీకర్ కనిపిస్తుంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి అండ్ ఫ్లాష్ కనిపిస్తుంది. ఒప్పో బ్రాండింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది, హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సెకండ్ స్లాట్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీరు అప్ టు 1 TB వరకు అయితే మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడితే. అండ్ నెక్స్ట్ దీన్ని మెయిన్ హైలైట్ గురించి మాట్లాడదాం. దీనిలో మీకు 40x మైక్రోస్కోప్ అయితే ఉంటుంది, మైక్రోస్కోప్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇంతకుముందు F21 వీళ్ళ ప్రీవియస్ జనరేషన్ ఫోన్లో ఉంది, కానీ 30x వరకు ఉండేది. ఇప్పుడు 40x వరకు దీనిలో పెంచారు. సో 20x 40x ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది మీరు ఒకవేళ మంచి ఫోటోగ్రాఫర్, మీరు ఏమన్నా మైక్రోస్కోప్లో వెళ్ళి ఫోటోలు తీయాలనుకుంటే అప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. జనరల్గా మీరు యూస్ చేసినప్పుడు నాకు తెలిసి ఇది అంత ఉపయోగం ఉండదు. సో మీరు నార్మల్ మంచి ఫోటోగ్రాఫర్, మంచి ఏమైనా క్యాప్చర్ చేయాలనుకుంటే, మేము కొన్ని క్యాప్చర్ చేస్తాం, పక్షి ఏక ఉంటుంది కదా, సో దాన్ని మనం మైక్రోస్కోప్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. సో మీకు నీట్గా కనిపిస్తుంది ఎలా ఉంటుందో. 40x మీకు ఇంకా జూమ్ అయి కనిపిస్తుంటుంది. కాకపోతే డీటెయిల్స్ అయితే మీకు 20x బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బెడ్షీట్ని కూడా ట్రై చేశాను నేను, బెడ్షీట్ డీటెయిల్స్ చూద్దామని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు మనకి దారం కూడా మనకి కుట్టిన ప్యాటర్న్ ఉంటుంది కదా మొత్తం, అది నీట్గా కనిపిస్తుంది. అండ్ నీకు చాలా వాటిమే ట్రై చేశాను, వుడ్ మీద ట్రై చేశాను, టెక్స్చర్ వస్తుంది. స్కిన్ మీద ట్రై చేస్తాను, స్కిన్ టెక్స్చర్ వస్తుంది. అండ్ కేసు, దీని కేసు ఉంది కదా, సో దీని కేసు అది కంటికి కూడా కనిపించట్లేదు, చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి దానిలో. సో అది కూడా ఈ మైక్రోస్కోప్ కెమెరా మీకు క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. సో ఇది మెయిన్ హైలైట్. ఇది కొద్దిగా మీరు వాడేటప్పుడు ఫన్ అనిపిస్తుంది. రియల్ లైఫ్లో ఫోటోగ్రాఫర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మన నార్మల్ పీపుల్కి వస్తే మెయిన్ కెమెరా 64 MP కెమెరా. సో ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడవచ్చు HDR ఆఫ్కి ఆన్కి డిఫరెన్స్. అండ్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా సపరేట్ కెమెరా ఉంది, డెప్త్ సెన్సార్ ఉంది. సో అది కూడా మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది. అండ్ లో లైట్లో కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే మీ ఫేస్లో ఉంటుంది. అండ్ ఇంకా దీనిలో మీ ఫ్రంట్ కెమెరా వస్తే 32 MP కెమెరా ఉంది. 32 MP కెమెరా కూడా మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ మీకు కొద్దిగా ఫేస్కి అయితే మీకు వైట్ చేసి చూపిస్తుంటాయి, ఇవి బ్యూటీ యాడ్ చేస్తూ ఉంటాయి. బ్యూటీ ఆఫ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. అయినా కానీ మీకు ఇలాంటి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, చాలామంది న్యాచురల్ వద్దు మనకి కొద్దిగా చూడడానికి తెల్లగా కనిపించాలి కదా, అట్లయితే మీకు బాగుంటుంది అనమాట కెమెరా. అండ్ దీనిలో మీకు ఒప్పో కాబట్టి స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అంటే మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంటుంది, ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది, మీకు బ్యాక్ కెమెరా ఉంది, ఫ్రంట్ కెమెరా ఉంది, కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. అండ్ డ్యుయల్ వ్యూ వీడియో ఉంది, ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా విషయస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 720 వరకు రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపిల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంత FPS వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకోటి మెయిన్ వీడియో విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. సో మీరు మ్యాక్సిమం బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా చూసేసి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా శాంపిల్ ఒకటి చూడొచ్చు, ఫ్రంట్ కెమెరా శాంపిల్ ఒకటి మీరు చూడొచ్చు. ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి బ్యాటరీ గురించి మాట్లాడుతూ, దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది ఒక హైలైట్, దీనికి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే ఈజీ వస్తుంది. ఎందుకంటే మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. అండ్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీకు 18 నిమిషాల్లోనే 50% ఛార్జ్ అయిపోతుంది, 44 మినిట్స్లో 100% ఛార్జ్ అయిపోతుంది. సో ఒక 45 మినిట్స్లో మీరు ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ హెల్త్ ఇంజన్ కూడా ఉంటుంది, ఒప్పో బ్యాటరీ హెల్త్ ఇంజన్. సో ఇది బ్యాటరీ మీద కేర్ అయితే వీళ్ళు తీసుకుంటారు. అండ్ ప్రొటెక్షన్ కూడా మీకు బ్యాటరీలో 5 లేయర్ వరకు బ్యాటరీలో ప్రొటెక్షన్ అయితే ఇస్తారు. సో బ్యాటరీ మీద ఎక్కువ కేర్ తీసుకుంటారు. అండ్ వీళ్ళది ఊక్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా బెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.
సో బ్యాటరీ ఛార్జింగ్ పరంగా మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు దీనిలో. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది అండ్ మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. మనం చాలా ఫోన్స్లో అయితే చూసాం. సో మీకు పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం హెవీ గేమింగ్ అయితే ప్రాసెసర్ మీరు ఆడలేరు. మీరు మీడియం గేమ్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీకు బీజీఎంఐ 40 FPS అండ్ పబ్జి న్యూ స్టేట్ 90 FPS, కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS ఇది హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడు. దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.72 inch ఐపీఎస్ ఎల్సీడీ 120Hz రిఫ్రెష్డ్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్డ్ కాబట్టి మీకు స్మూత్ ఉంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఇంకొకటి దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, మీకు మంచి క్వాలిటీ ఐపీఎస్ ఎల్సీడీతో వస్తుంది. ఆమ్లోడ్ ఇస్తే ఇంకా బాగుండేది. ఆడియో వస్తారు, దీనిలో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. సో ఆడియో డిపార్ట్మెంట్లో ప్రాబ్లం లేదు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ దీనిలో ఇంకా మీకు వాల్యూమ్ అప్ బటన్ ఉంది కదా, దీన్ని మీరు పైకి ప్రెస్ చేస్తూ ఉంటే 200% వాల్యూమ్ లెవెల్ అయితే దీనిలో మీకు వస్తుంది. అంటే మీకు లౌడ్ అయితే ఉంటుంది అండ్ ఇయర్ పీస్ కూడా మీకు 3 dB వరకు ఆడియోని మీకు బూస్ట్ చేస్తుంది. సో మీకు మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా లౌడ్గా అయితే వినిపిస్తుంది. సాఫ్ట్వేర్ వస్తారు, ఇది మీకు ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది. కలర్ ఓఎస్ 13.1 మీద రన్ అవుతుంది. ఇది కలర్ మీకు కస్టమ్ ఇవే కాబట్టి మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవడం కానీ డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అప్డేట్ విషయానికి వస్తే 4 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. 5 ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సెన్సార్స్ మీకు అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఇది మీకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఒకటే మోడల్లో ఇది వస్తుందో తెలియదు మనకి, ఎందుకంటే మనకు వచ్చింది మాత్రం 8 GB RAM 256 GB మోడల్. ఇంకేమైనా డిఫరెంట్ మోడల్ తీసుకొస్తారని తెలియదు. ప్రైస్ ఎంత పెడతారు కూడా మనకు తెలియదు. ప్రైస్ అయితే మాత్రం నేను అనుకుంటుంది ఇవాళ 8 GB RAM 256 GB మోడల్ తీసుకొని 20-25 వేల మధ్యలో తీసుకొస్తారేమో. ఇంకా దానికంటే తక్కువ తీసుకొని వస్తే మాత్రం 20 వేల అరౌండ్ కూడా తీసుకురావచ్చు. ఒకవేళ మీరు మైక్రోస్కోప్ కెమెరా 40x మైక్రోస్కోప్ బడ్జెట్లో మీరు కావాలి అనుకుంటే అప్పుడు దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నేను ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.